ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పుత్తులు పుట్టుకొస్తాయా? 2024 నాటికి రాజకీయంగా పెను మార్పులు తప్పవా? తాజాగా జరుగుతున్న పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు సోమవీరాజు మాత్రం బీజేపీ జనసేన కలిసి ఎన్నికల బరిలో దిగుతాయని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగి 2.5 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. 2024లో జరిగే ఎన్నికల్లో పొత్తుల చర్చలు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. ఏపీలో ప్రస్తుతానికి బీజేపీ జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. తాజాగా జనసేనతో పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమవీరాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2024లో జనసేన బీజేపీ కలిసే పోటీ చేస్తాయని ఎలాంటి అనుమానాలు ఇందులో లేవన్నారు. జనసేనకి ఒక పాలసీ ఉంది, తమకు ఒక పాలసీ ఉందని చెప్పారు. బీజేపీ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించదు, అందుకే బద్వాల్లో పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. భిన్న అభిప్రాయాలు సాధారణం, అయినా పవన్ కళ్యాణ్ తో మిత్రపక్షంగా కొనసాగుతామని ప్రకటించారు. మొన్న తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేశాయి. అయితే కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీ జనసేన కలిసి గ్రామాల్లో ఎన్నికలకు వెళ్లాయి. ఇది విధాన నిర్ణయం కాకపోయినా పార్టీ లైన్ ను భిన్నంగా జరిగినా అటు టీడీపీ పెద్దలు కానీ ఇటు జనసేన వర్గాలు కానీ దీన్ని పట్టించుకోలేదు. రాష్ట్ర స్థాయిలో ఎవరు ఎవరితో ఉన్నా గ్రామ స్థాయిలో కార్యకర్తలు నేతల ఇష్టాలను అనుగుణంగానే ఈ రెండు పార్టీలు ఆయా ఎన్నికల్లో నడిచాయి. ఇటీవల తాజాగా మాజీ మంత్రి పితాని ఎంపీపీ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అటు జనసేన ఇటు టీడీపీలో చర్చకు కారణమవుతున్నాయి. టీడీపీ జనసేన కలిసి పనిచేయటం ఆచంట నియోజకవర్గం నుంచి మొదలైందనేది పితాని కామెంట్. స్థానిక ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పితాని చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చలకు వేదికగా మారుతున్నాయి. బీజేపీతో ప్రయాణంపై జనసేన అసంతృప్తితో ఉంది. బీజేపీతో ప్రయాణం వల్ల నష్టం తప్ప లాభం ఉండదని ఆ పార్టీ కార్యకర్తలు నేతలు గట్టిగా నమ్ముతున్నాయి. మరోవైపు జనసేన నమ్మకమైన మిత్రపక్షం కాదని బీజేపీలోనూ అనుమానాలు ఉన్నాయి. పైకి రాష్ట్ర స్థాయి నేతలు కలుసుకున్నా 2 ఏళ్ల కాలంలో 2 పార్టీలు కార్యకర్తలు మాత్రం కలవలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు టీడీపీతో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం కూడా చాలా కాలంగా జరుగుతుంది. ఇదే సమయంలో టీడీపీ కూడా పవన్ అండ కోరుకుంటుంది. పవన్ పై గతంలో సీఎం జగన్ చేసిన విమర్శలను నాడు టీడీపీ ఖండించింది. తద్వారా పవన్ తనకు ఎప్పుడు మిత్రుడే అని చెప్పే ప్రయత్నంలో టీడీపీ మొదటి నుంచి ఉంది. ప్రభుత్వంపై విమర్శల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు ప్రతి సందర్భంలో గత ప్రభుత్వ తప్పిదాలను కూడా ప్రస్తావిస్తూ వస్తుంటారు. ఈ విషయంలో పవన్ మాత్రం గత ప్రభుత్వ పనులు వైఫల్యాలను ఎక్కడా పెద్దగా చెప్పింది కూడా లేదు. పేరుకు రాష్ట్ర స్థాయిలో బీజేపీ జనసేన మిత్రపక్షాలుగా ఉన్నా కొద్ది నెలలుగా టీడీపీ జనసేన మధ్య గ్రామ స్థాయిలో సంబంధాలు నెలకొంటున్నాయి. జనసేనతో కలిసి వెళ్లాలని టీడీపీ నేతల్లో కూడా బలంగా ఉంది. ఇప్పటికే బీజేపీతో ఉన్న పవన్ బయటకు వస్తే తప్ప అది సాధ్యం కాదు. బీజేపీ మళ్లీ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని కమలనాథులు పదే పదే చెప్తున్నారు. చంద్రబాబును నిత్యం తిట్టడం ద్వారా మాకు సైకిల్ పార్టీ ప్రాతిధ్యం తప్ప స్నేహం ఉండదని చాటే ప్రయత్నం చేస్తున్నారు. అటు బీజేపీ తమతో కలిసి వచ్చినా రాకున్నా పవన్ కలిసి రావాలని కోరుకుంటుంది సైకిల్ పార్టీ. టీడీపీలోని మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల నుంచి కింది స్థాయి కేడర్ వరకు పవన్ వస్తే బాగుంటుందనేది గట్టి అభిప్రాయంతో ఉన్నారట. వైసీపీ అత్యంత బలమైన పార్టీగా ఉన్న పరిస్థితిలో ఆ పార్టీని ఎదుర్కోవాలి అంటే పవన్ సహాయం అవసరమనేది టీడీపీకి లెక్క. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న అభిప్రాయాన్ని మాజీ మంత్రి పితాని తెరపైకి తెచ్చారనే వాదన వినిపిస్తుంది. రానున్న రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలకు ఇది తొలి అడుగనే అభిప్రాయం. అటు పితాని సత్యనారాయణ చేసిన కామెంట్ ను ఇతర నేతలు కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్న ఓ బలమైన సామాజిక వర్గం ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉందని లెక్కలు వేస్తున్న టీడీపీ జనసేన తోడైతే ఆ ఫలితాలు తమకు ఎంతో సానుకూలంగా మారుతాయని ఆశపడుతుందట. పితాని వ్యాఖ్యలపై అటు జనసేన ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ వ్యాఖ్యలకు క్రింది స్థాయి నేతలు కూడా ఖండించలేదు. దీంతో పితాని సూచన జనసేన నేతలకు సమ్మతమే అనేది తెలుగు తమ్ముళ్ల లెక్క. మరోవైపు బీజేపీ కూడా ఈ పరిణామాలను గమనిస్తోంది. ఇది ఊహించిందే అని కొందరు చెబుతుండగా దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ నేతలు కాదంటున్నారు మరికొందరు నేతలు. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో జనసేన ఎవరితో అనే చర్చ ఇప్పుడే మొదలైంది. రానున్న రోజుల్లో ఈ ప్రతిపాదనలు ప్రయాణాలు ఎటు సాగుతాయో చూడాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో దృష్ట్యా జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు జనాల్లోకి దూసుకెళ్తున్నాయి. దాంతో ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా జగన్ మాటే వినిపిస్తుంది. గత పాలనతో పోల్చుకుంటే జగన్ పాలనకే బెస్ట్ మార్కులు వేస్తున్నారు ఏపీ జనాలు. దీంతో 2024లో కూడా జగన్ కే పట్టం కట్టబోతున్నారనేది స్పష్టమవుతుంది. అయితే ఒక కంపెనీ చేసిన తాజా సర్వే ఫలితాలు కూడా వైసీపీ మరోసారి గెలవబోతుందని స్పష్టం చేయడంతో ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. సర్వే ఫలితాలను బట్టి వైసీపీకి 67%, టీడీపీకి 26%, జనసేన బీజేపీ ఇతరులకి కలిపి 7% ఉండబోతుందని తెలుస్తోంది. ఇక మిగతా పార్టీలు కూడా ఈసారి ఎలాగైనా గెలవాలనే పథంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవన్నీ వృధా అన్నట్టే కనిపిస్తుంది. సర్వే ఫలితాలను చూస్తుంటే ఏది ఏమైనా ఏపీలో మరోసారి జగన్ గెలవటం మాత్రం పక్కా అనే వాదన బలంగా వినిపిస్తుంది. చూడాలి మరి.